చూడండి, రెండవ రాజుల గ్రంథంలో ఒక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. చూడండి, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాలు చదువుతా ఉన్నాను. ఈ 5వ విషయం ఏం చెప్తుందంటే, కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి, కుటుంబము పవిత్రముగా ఉండాలి. పవిత్రముగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందరి భయభక్తి కలిగివాడై ఉండెనని నీకు తెలియజేసినది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తమ దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి ఎద్దనందుకు దొరకు కలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువుకు పుచ్చుకోమని, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారులు తెచ్చిన పాత్రలోని నూనెను పోసి పాత్రలన్నీ నిండి, తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమెకు తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు పోయి సంగతి తెలియజేయినప్పుడు అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చాలు. ఈ చదవబడిన వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలీషా అనబడిన ఒక దైవజనుడి దగ్గరకు ఒక విధవరాలు వెళ్ళింది. ఎలీషా దగ్గర శిష్యత్వం చేసి బానిసగా, అంటే ఎలీషా దగ్గర పనిచేసి ఆయనతో పాటు ఉంటూ తన శిష్యుడు మరణించాడు. మరణించిన శిష్యుడి యొక్క భార్య ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా భర్త చనిపోయాడు, ఇప్పుడేమో నా అప్పులు వారు వచ్చేమో, నా ఇద్దరు కుమారుల్ని తీసుకెళ్ళిపోయాడు, వారి యొక్క బానిసత్వాన్ని పని చేయించుకోవడానికి తీసుకువెళ్ళిపోయారయ్యా అని ఎలీషా గారి దగ్గర ఈ విధవరాలైనటువంటి స్త్రీ ఏడుస్తుంది. అప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారమ్మా, నీకేం కావాలని అడిగేటప్పుడు అప్పుడు నాకు ఇలా చెప్పింది, అప్పులు వారు ఉన్నారు, నా ఇరువురు కుమారులను తీసుకెళ్ళిపోయారని ఆమె ఏడుస్తున్నటప్పుడు, అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, అమ్మ, నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగేటప్పుడు, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు కానీ కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పిందంట. సరే, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీగా ఉన్న కుండలు తీసుకురా అని చెప్పాడంట ఎలీషా. చెప్పేటప్పుడు ఆ ఖాళీ కుండలను తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఎలీషా చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఆ ఖాళీ కుండల్లో నూనె పెట్టామని చెప్పేటప్పుడు నూనె పోస్తుంది, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలు తీసుకొచ్చి ఆ కుండలన్నింటిలో నూనె పోస్తుంది. పోస్తుండగా ఆ కుండలన్నీ కూడా అయిపోయాయి, కానీ నూనె మాత్రం అలాగనే నిలిచి ఉండిపోయిందంట. ఇదేంటి, ఇలాగ నూనె నిలిచి ఉండిపోయిందని సంగతి ఆశ్చర్యపోయి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాయా, నువ్వు చెప్పినట్లుగా అన్నీ చేశాను, కుండలన్నీ నిండిపోయాయి, అయితే నూనె మిగిలిపోయిందయ్యా అని చెప్పేటప్పుడు, ఇంకా ఎవరి దగ్గరైనా కొన్ని కుండలు ఉన్నాయేమో చూడమ్మా, పోయి ఆ ఖాళీ కుండలు తీసుకొచ్చి ఆ నూనె నింపంటే, ఇంకెవరి దగ్గర లేవయ్యా కుండలు, ఇంకా ఖాళీ లేవు, పాత్రలు అన్నీ నిండిపోయాయి, ఇరిగిపోయిన వారి దగ్గర తెచ్చిన, ఊర్లో ఉన్న వారు అందరి దగ్గర తెచ్చిన అన్ని పాత్రలు నిండిపోయాయ్యా అని చెప్పిందంట. చెప్పగానే అప్పుడు ఎలీషా తన దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మా, ఈ ఉన్న నూనె ఏం చేస్తావంటే అమ్మి అప్పులు తీర్చు, మిగిలిన డబ్బులతో నీ బిడ్డలు నీవు బ్రతకండి అన్నాడంట. నమ్మల్ చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అప్పు చేశారు, అప్పు చేసిన ఆ అప్పు తీర్చలేక తన బిడ్డలను తీసుకెళ్ళిపోతున్నాడు అప్పు ఇచ్చేవాడు తన బానిసలుగా చేసుకోవడానికి. ఎలాగో మీ అయ్యి తీసుకున్న అప్పు తీర్చలేర్రా బాబు మీరు, కనుక మీరు నా దగ్గరికి వచ్చేయండి, ఈ అప్పుకు బదులుగా మీరు నా దగ్గర పని చేద్దరని వారిని తీసుకెళ్లేటప్పుడు తల్లి ఆందోళన చెందుతూ ఉంది.
ఆందోళన చెందుతూ ఉండేటప్పుడు ఆ యొక్క ఎలీషా అనబడిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే దైవజనుడు ప్రార్థన చేయగానే ఆమె ఏదైతే ఆశపడిందో తన కుమారులు ఈమె దగ్గరికి వచ్చేసారు, తన అప్పు తీరిపోయింది, కొంత డబ్బులు మిగిలాయి, ఆ డబ్బుతో ఏం చేస్తుందామే తన బిడ్డలని చూసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మూడు విషయాలు మీరు గమనించాలి. అయ్యగారు ఈ అప్పులు తీర్చారు, ఈ నూనె ఎలా వచ్చింది, ఈమె ఇంత గొప్ప అవకాశాన్ని ఎలా పొందుకుంది, లేకపోతే ఈ గొప్ప మేలును ఎలా పొందుకుందని అంటే ఒక మర్మాన్ని నేను చెప్తున్నాను. చూడండి, నూనె దేనికి సూచన అంటే నూనె పవిత్రతకు సూచన. దేనికి సూచన? పవిత్రతకు సూచన. నూనె పరిశుద్ధతకు సూచన. వీళ్ళ ఇంట్లో ఏముందంట? ఏముంది వాళ్ళ ఇంట్లో? ఏముంది? నూనె మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఎలీషా అడిగాడు, అమ్మా నీ బాధ ఏంటి, నీ ఆవేదన ఏంటి, నీ ఇంట్లో ఏముందని అంటే, అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు కానీ ఒట్టి నూనె ఉందంతే. ఆ నూనెకు మరో పేరు, నూనెకు మరో రూపము ఏంటంటే పవిత్రత అంటే పరిశుద్ధత. ఏ కుటుంబాలదే పరిశుద్ధత ఉంటుందో, ఏ కుటుంబాలదే పవిత్రత ఉంటుందో, ఆ కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత అనబడింది మన కుటుంబాల్లో ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధత అనబడింది మన కుటుంబాల్లో ఉంటుందో, మన కుటుంబాలకున్న ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడు. నమ్మల్ని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప అద్భుతం జరిగిందో? ఊర్లో వారి పాత్రలన్నీ తెచ్చేసి నూనె నింపేసరికి పాత్రలన్నీ నిండిపోయాయి తప్ప కానీ నూనె మాత్రం కొదువా లేదు. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. మన కుటుంబాల్లో పరిశుద్ధత ఉంటే, మన కుటుంబాల్లో పవిత్రత ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన కుటుంబాల్లో పవిత్రత లేకపోతే, మన కుటుంబాల్లో అపరిశుద్ధత ఉంటే, మన కుటుంబాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే, మన కుటుంబాల్లో దేవునికి వ్యతిరేక సంబంధమైన క్రియలు ఉంటే మనం ఆశీర్వదింపబడలేం తల్లి, మనం ఆశీర్వదింపబడలేం తండ్రి. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఇవి ఎప్పుడైతే మన కుటుంబాల్లో మనము ఈ లక్షణాలు కలిగి జీవించగలుగుతామో ఆశీర్వదింపబడతాం. ఇక చూస్తున్నట్లయితే, ఇక ఆరవ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, ఆరవ విషయం ఏమనుందంటే చూడండి, ఆరవ విషయం ఏం చెప్తుందంటే లూకా శుభవార్త 19:5-9 చూస్తే అక్కడ పొట్టివాడైనటువంటి జక్కయ్య ఉన్నాడు. ఒకడు ఎవడున్నారండి? పొట్టివాడైనటువంటి జక్కయ్య ఏం చేశాడనంటే ఆ వచనాలు చదివితే మనకి అక్కడ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే పొట్టివాడైన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు, ఎందుకంటే ఈ విషయం మనకు తెలిసిన విషయమే. లూకా శుభవార్త 19:5 నా పొట్టివాడు జక్కయ్య స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఆయన సుంకకు గుప్తదారుడు, ఆయన ట్యాక్స్ని వసూలు చేసేవాడు. అంటే సంతకి వెళ్ళామనుకోండి, సంతలో చీట్లు వేస్తారు. ఎప్పుడేమైనా సంతకు పట్టుకెళ్ళామనుకోండి, కోలగూలు వ్యాపారం చేసామనుకోండి, కోలగూలు పట్టుకెళ్ళామనుకో వాటి మీద వాడు ఒక స్టిక్కర్ వేస్తాడు. స్టిక్కర్ వేస్తే సంతలో మనం అమ్మడానికి మనం అర్హులం. స్టిక్కర్ లేకుండా మనం లోపలికి వెళ్ళామనంటే మనం సంతలో అమ్మడానికి వీలు లేదు. మీరు ఎప్పుడు సంతలోకి ఏమి తీసుకెళ్ళదు అమ్మడానికి, మేకలు గొర్రెలు వెళ్తారు కానీ ఇవన్నీ గమనించండి. ఏదో టికెట్ తీయమన్నారు కదా, సినిమా టికెట్ లాగా ఉంది అని చెప్పి టికెట్ తీస్తారు. టికెట్ లేకపోతే లోపలికి వెళ్తే నువ్వు దొంగ సరుకు తెచ్చావు, నేను మూసేస్తారు. అయితే ఈ సుంక గుప్తదారుడు అనమాట ట్యాక్స్ వసూలు చేసుకునేవాడు. అయితే 100కి 200, 200కి 400 అని చెప్పి ఎన్నో మోసాలు చేసి బాగా అక్రమంగా డబ్బు సంపాదించేశాడు. ఎన్నో స్థలాలు పోగు చేసుకున్నాడు. అయితే ఒకనాడు ఏసయ్య ఆ యొక్క సుంకకు గుప్తదారుడు నివసిస్తున్న ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించాడు. అందరూ ఏసయ్య 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 అంటున్నారు కదా, ఈ ఏసయ్య ఎలాంటి వాడో ఒకసారి నేను కూడా చూస్తానని చెప్పి ఏసయ్యను చూడడానికి ఈయన బయలుదేరాడటండి. బయలుదేరితే ఏం జరిగిందంటే ఈయనకున్న ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే పొట్టోడు, ఏంటి మరగుజ్జోడు. ఏసయ్య వచ్చేటప్పుడు చాలా జనసమూహం వచ్చేది. ఏసయ్య వచ్చేటప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేసేవారు. ఈయన దేవుడు కదా, ఈయన ఒక మంచి ప్రవక్త కదా, ఈయన స్వస్థపరిచే దేవుడు కదా అని చాలామంది వారికి ఉన్న ఆశల చేత, వారికి ఉన్న బాధల చేత యేసుని వెంబడించేవారు.
ఉదాహరణకు మన ఊరు ఎవరో సీఎం గారు వస్తున్నారంటే పోగులు పోగులు వెళ్తాం. ఆడిచ్చినా ఇవ్వకపోయినా సరే ఏం చేస్తా, మొన్నే వచ్చాడు కదా సీఎం మన దగ్గరికి, వచ్చేటప్పుడు పోగులు పోగులు వెళ్ళి కొట్టుకొని ఇలా చూస్తే ఆ గుంపులో మనమంతా ఎంతగానో ఇరుక్కుపోయి నలిగిపోయి ఎంతగానో మనము ప్రయాసపడి సీఎం గారిని చూడడానికి వెళ్ళాం. అట్లాగే ఆనాడు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు అలాగే చాలామంది గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. వెళ్ళేటప్పటికి ఇడు పొట్టోడు కదా, పొట్టోడైతే ఏమవుతాడు, గుంపులో తొక్కేస్తారు. ఏమవుతుంది, తొక్కేసేటప్పుడు ఏమవుతాడు, పడిపోయి నలిగిపోయి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇలా గుంపులు చూసి నేను యేసు ప్రభుని చూడలేనని చెప్పి ఒక మేడు చెట్టు ఎక్కాడంట. ఏ చెట్టు ఎక్కాడు, మేడు చెట్టు ఎక్కాడు. ఎత్తు మీద ఉంటే ఏసయ్య కనిపిస్తాడు కదా అని చెప్పి ఈ పొట్టోడంతా మేడు చెక్కి ఎక్కాడు. ఎంతోమంది గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఈ గుంపులో ఏసయ్య ఎవరో ఆయన పోల్చుకోలేకపోయాడు. చివరికి ఏసయ్యే ఈ పొట్టివాడు ఎక్కిన ఆ చెట్టు క్రిందకు వచ్చి, జకయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నానని ఒక్కసారి ఆ జక్కయ్య ఉన్న చెట్టు క్రిందకు వచ్చి ఏసయ్య పిలవగానే వెంటనే జక్కయ్య చూసి సంతోషంగా త్వరగా దిగాడు. దిగి ఏం చేశాడు చదవండి కిందకి. అతడు త్వరగా దిగి చూడండి, సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడని చాలా చనుక్కున్నారంట. ఇంకా చదవండి కిందకి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు వంతులు మరలా చెల్లుతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది చాలు. ఏంటండి, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. మన కుటుంబాలలో యేసుక్రీస్తు వారు ఉంటే, మన కుటుంబాల్లో యేసుకు చోటు ఉంటే మన కుటుంబానికి రక్షణ వస్తుంది. నమ్మవాలి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆనాడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు రాగానే ఆ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ప్రజలంతా అనుకుంటున్నారు ఆడు దొంగ కదా, ఆడు ఒకదానికి రెండిటికి రెండిటికి మూడిటికి నాలుగిటికి ఐదుటికి అలా దొంగ లెక్కలేసి డబ్బులు సంపాదించుకునే ఆయన సుంకకు గుప్తదారుడు కదా, అంత నీచుడు కదా వాడు. ఆ దరిద్రుడు ఇంటి ఆ ఇంటికి వెళ్ళి నివాసం చేయడానికి ఈయనెందుకు అంత ఇష్టపడుతున్నాడయ్యా, ఆడు పెద్ద దొంగ, ఆ దొంగ ఇంటికి వెళ్ళడానికి మాకే అసహ్యంగా ఉంది. అనేక మంది డబ్బులను దోచుకున్నాడాడు, అనేక మంది దొంగ లెక్కలు కట్టి వడ్డీలకు వసూలు చేసుకున్నాడాడు, వారి రక్తాన్ని పిండి మరీ డబ్బులు వసూలు చేసుకున్నాడు. అటువంటి దొంగ, అటువంటి పాపి, అటువంటి దోషి ఇంటికి ఈయనేంటి వెళ్తానంటున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నివాసం చేస్తానంటున్నాడు ఏంటని అనేక మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. అనేక మంది చూసి ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. అనేక మంది చూసి వారి ఆలోచనలు అసలుకి ఎటే వెళ్ళిపోతున్నాయో ఎవడికి ఊహించలేడు. అలా ఉంది సమయం అక్కడ, అలా ఉంది ఆ స్థితి, అలా ఉంది ఆ సిచ్యువేషన్. అయితే ఆ దొంగ దగ్గరికి, ఆ నీచుడి దగ్గరికి దేవుడు వెళ్ళి ఏసయ్య వెళ్ళి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నివాసం ఉండవలసి ఉంది, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండాలనుకుంటున్నాడు, వచ్చే త్వరగా. అంటే వెంటనే సంతోషంతో త్వర త్వరగా ఆ మేడి చెట్టు నుంచి దిగి ఏసయ్యను తన ఇంటిని చేర్చుకుని అంటున్నాడంట, అయ్యా నేను ఎంతమందికి ఎంత మోసం చేశానో వారికి నాలుగు వంతులు ఎగస్ట్రా ఇచ్చేస్తాను, బీదవారికి భూమిని పంచేస్తానయ్యా, ఎంతమందినైతే అన్యాయం చేస్తున్నా అన్యాయం చేసిన వారికి నాలుగొంతులు ఎక్కువ చేసి, నాలుగొంతులు ఎక్కువ వారికి ఇచ్చి ఈ పాపానంతటిని నేను విడిచిపెట్టేస్తానయ్యా అని ఏసయ్యతో ఆ జక్కయ్య చెప్తునేటప్పుడు అంటున్నాడు, నీవు కూడా అబ్రహాం యొక్క సంతానం వాడవే, నీ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చింది అని ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబానికి రక్షణ ఉంది. యేసుక్రీస్తు వారు ఏ కుటుంబంలో నివసిస్తాడో ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ కుటుంబంలో అయితే ఆయన బ్రతికి ఉంటాడో ఆ కుటుంబంలో వారు జీవం కలిగిన వారు వలె ఉంటారు.
యేసుక్రీస్తు మన కుటుంబాలలో లేకపోతే రక్షణ ఉండదు. యేసుక్రీస్తువారు మన కుటుంబాలలో లేకపోతే మన కుటుంబంలో సంతోషం ఉండదు. యేసుక్రీస్తువారు మన కుటుంబంలో లేకపోతే మన కుటుంబంలో ఆనందం అంటూ ఉండదు. యేసుక్రీస్తువారు మన కుటుంబంలో ఉండాలి. యేసుక్రీస్తువారు మన కుటుంబంలో ఉండాలంటే మనము ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. యేసయ్య మన కుటుంబంలో ఉంటే మనకు రక్షణ ఉంటుంది. చివరి మాట చెప్పిన ముగించేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కుటుంబంలో ఉండాలి అని అంటే చివరి మాటను చెప్పిన ముగిస్తాను. ఆదికాండం 18:1-10 చదివితే, ఒకనాడు చదవండి, ఆ మాటలు చదవండి. ఆదికాండం 18:1-10 చదవండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనముల దగ్గర అబ్రహాము ఎండవేళ గుడారం వేసుకుని గుడారపు ద్వారమందు కూర్చుని ఉండేటప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఇండురి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుంచి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్ళు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కోమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి కొంచెము ఆహారము తెచ్చదను, ఈ పాత్రను బలపరుచుకు తరువాత మీరు వెళ్ళవచ్చునని ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యల చదవండి మెత్తటి పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాణిని అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అతడు అడగగా, ఇదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, ఇక మీదట ఈ కాలమున మీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్యన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలు చదబడిన వాక్యాన్ని చెప్తాను చూడండి. అబ్రహాము సింధూర వృక్షము దగ్గర ఎండగా ఉందంట. ఎండగా ఉండేటప్పుడు ఒక చిన్న గుడారం వేసుకొని ఆ గుడారపు ద్వారబంధం ఎదుట కూర్చొని అలాగున్నాడు. ఈ ఎండవేళప్పుడు ఒక ముగ్గురు మనుషులు వచ్చినట్లుగా కనిపించింది. ఆ ముగ్గురు మనుషులను చూసిన తర్వాత వెంటనే, ఈ ముగ్గురు మనుషులు ఎవరు కాదు, నా దేవుడే వచ్చాడని చెప్పి వెళ్ళి వంగి నమస్కారం చేసి పాదాలకు వందనం పెట్టి వెంటనే కాస్త నీళ్ళిచ్చి కాలు కడుక్కోమని మా ఇంట్లో ఉందరు రండి అని చెప్పి పిలిచాడంట. ఎవరిని? దేవదూతలను పిలిచాడు. పిలిచి నీళ్ళిచ్చి కాలు కడుక్కోమని చెప్పి ఇంట్లోకి తీసుకుని వచ్చాడు. ఈ చెట్టు కింద అలసట తీసుకుందాం, కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అది భోజనపు వేళ అయింది. ఆ వేళ అయ్యేటప్పుడు ఈ దాసుడు ఇక్కడ ఉన్నాడు కదా, నా ఇంటి నుంచి దాటిపోవద్దయ్యా, మీరు నా ఇంటికి రండి అని అబ్రహాం పిలుస్తున్నాడు. పిలిచేటప్పుడు ఈ దేవదత్తులు వచ్చాయి. దేవుడు వారిని కరుణించి ఆ కుటుంబంలోనికి తీసుకొచ్చిన తర్వాత
అబ్రహాం ఏమో వెంటనే త్వర త్వరగా శారా దగ్గరికి వెళ్ళి మూడు మాణికలు కలిగిన ఆ పిండిని తీసుకుంటే 3 కిలోల పిండి అన్నమాట. ఎన్ని? 3 మాణికలను ఉందా? 3 మాణికలను అంటే 3 కేజీల పిండిని తీసుకొని చక్కగా వాటిని నీళ్లు వేసి పిండి రుబ్బు చేసి అట్టులు వేయు, అట్లు వేస్తారు మన ఇంట్లో ఆహారం తిని వీరు వెళ్తారు అని చెప్పి ఆ శారాను చెప్పగానే శారా దాన్ని తయారు చేస్తూ ఉంది. వెంట వెంటనే అక్కడి నుంచి వెళ్ళి పశువుల మందకెళ్ళి అక్కడ ఒక మంచి లేత దూడను తీసుకుని వచ్చి దాన్ని చేయించి వారికి భోజనం సిద్ధపాటు చేసి వారిని ఆహారం పెట్టి వారిని సాగనించేటప్పుడు ఆ దేవదత్తుడు ఒక మాట అంటున్నా, ఏంటో తెలుసా, మరలా నేను వచ్చేటప్పటికి నీ భార్య శారా ఒక కుమారుని కంటుంది అని ఒక మాటను చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ 7 లక్షణాల్లో చివరి లక్షణం ఏంటంటే దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలి. చివరిది ఏంటది? దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా అబ్రహాం కనిపిస్తున్నాడు. దేవదూతలు వచ్చాయి, వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి దాటిపోవద్దు, నా ఇంటి నుంచి వెళ్ళిపోవద్దయ్యా, నా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వీలు లేదు, ఎందుకంటే నీ దాసుడు నేను ఉన్నాను, నీ దాసుడైన నేను అబ్రహాం ఇక్కడ ఉన్నాను అని జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడొచ్చినా సరే నా ఇంటి నుంచి వెళ్ళిపోవద్దు, నా ఇంటిని దాటి వెళ్ళిపోవద్దు అని తన ఇంటిలోనికి పిలుస్తున్న ఒక అబ్రహాం, తన ఇంటిలోనికి పిలుస్తున్నాడు ఒక దైవ సేవకుడిని. తన ఇంటిలోనికి పిలవడమే కాదు, వృద్ధాప్యంలో ఉన్న ఆ శారాను పిలిచి వేగంగా పిలిచి మన ఇంటికి వచ్చిన ఈ దైవజనులకు ఒక మంచి ఆహారం ఇచ్చి వారిని సాగనిద్దాం అని ఆ అబ్రహాము చెప్పేటప్పుడు శారా సనుక్కోలేదు. అప్పటికి వారి వయసు ఎంత తెలుసా? వృద్ధాప్యంలో ఉన్నారంటే ఆ కింద వచనాలు చదువుతూ ఉంటాయి. ముసలైపోయారు. ముసలయ్యేట ఎప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇంటికి వచ్చే వారికి నీళ్ళు ఇవ్వగలమా? ఇవ్వలేం. అమ్మ కూర్చునని చెప్పగలమా? చెప్పలేం. దైవ సేవకులు వస్తే కొన్ని కుటుంబాలకి వెళ్తే మొహం చాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలామందికి ఎరుగుతాను, చూస్తాను. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే, నా ఇంటి నుంచి దాటి వెళ్ళిపోవద్దు, మీరు దాటి వెళ్ళిపోతే నాకు ఆశీర్వాదం లేదు, మీరు నా ఇంటి నుంచి నా ఇంటికి రాకుండా మీరు వెళ్ళిపోతే నా కుటుంబంలో మేలు జరగదు, మీరు మా ఇంటికి రావాలి, మీరు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, మీరు నా ఇంటికి వస్తే నాకు దీవెన ఉంది, మీరు నా ఇంటికి వస్తే నాకు అద్భుతం జరుగుతుంది, మీరు నా ఇంటికి వస్తే నేను చూడనిది చూడగలుగుతానయ్యా, ఎప్పుడు నా ఇంటి నుంచి దాటి వెళ్ళిపోవద్దని అబ్రహాము దేవదూతలతో గోజాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవదూతలతో పిలుస్తున్నాడు. అబ్రహాము దేవదూతలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానించి కూర్చోబెట్టి వెళ్ళిపోలేదు సుమా, ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయన పనులు ఆయన నిమగ్నం అయిపోలేదు. మనం ఏం చేస్తాం? అయ్యగారు వచ్చారు కదా కూర్చో చేస్తాం, కూర్చుంటాడులే మనం వచ్చేంతవరకు, కూర్చోకుండా ఎట్టుపోతాడు అని మనం ఏం చేస్తామంటే మన పనులు ముందు చూసుకుంటాం. వచ్చినోడు ఎక్కడ పోతాడమ్మా, మన కోసమే వచ్చాడు అనుకుంటారు చాలామంది. అయ్యగారు మీ ఇంటికి వస్తే ఆశీర్వాదమైన సంగతి మీరు ఎప్పుడు గుర్తెరగరు. మీరు చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రతతో ఎప్పుడైనా మీరు ఒక దగ్గర కూర్చొని నిజమే, అయ్యగారు అమ్మగారు వచ్చిన తర్వాత మన కుటుంబంలో ఒక ఆశీర్వాదం జరుగుతుంది, అమ్మగారు చెప్పిన ప్రతి క్షణము ప్రతి మాట మన కుటుంబంలో నెరవేరుతుంది. ఎందుకనంటే మన ఇంటి నుంచి వారు దాటిపోలేదు కనుక మన ఇంట్లో ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యగారులు వచ్చేటప్పుడు అమ్మగారులు వచ్చేటప్పుడు మీరు పెడమొహం వేసుకుని ఎడమొహం వేసుకుని వస్తే వస్తాడు సస్తే చేస్తాడు పోతే పోతాడు మనకెందుకయ్యా అని మొహం దిప్పుకొని పోయారనంటే ఆశీర్వాదం మీరే పోతారు. అబ్రహామ దేవదూతలు ఆ సింధూరు వృక్షము క్రింద ఆ గుడారం వేసుకుని ఎండ వేళన బయట ఆయన ఉన్నాడు, చూశాడు. చూసిన వెంటనే మా ఇంటికి రండి పిలిచాడు. పిలిచిన వెంటనే మంచి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఆ దేవదూతలు ఆ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరలా నేను వచ్చేసరికి నీ ఇంటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. అన్నాడా? అన్న తర్వాత ఏం జరిగింది? శారా గర్భవతి అయ్యి మగ బిడ్డని కన్నాడు. ఆడెవడనంటే ఇస్సాకు. వాగ్దానం చేత కన్న బిడ్డాడు, వాగ్దానం చేత సృష్టించబడిన బిడ్డ ఆయన. ఇస్సాకు అని అంటే అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఏంటి నవ్వు? ఇక ఇస్సాకు జీవితంలో నవ్వు, అబ్రహాము జీవితంలో నవ్వు. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటి? నవ్వు. ఆ కుటుంబంలో ఎంతో కాలం నుంచి దుఃఖం ఉంది, ఎంతో కాలం నుంచి బిడ్డలు లేరన్న రోదన ఉంది, ఎంతో కాలం నుంచి ఇక ఈ కుటుంబంలో వంశ ధారకుడు లేడన్న ఆలోచనలకు వచ్చేసారు. కానీ ఏం జరిగిందయ్యా అనంటే,
ఎప్పుడైతే దేవుడు దేవదూతల ఇంట్లో అడుగు పెట్టాయో, ఆ దేవదూతలకి ఎప్పుడైతే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడో, వెంటనే దేవుడు అబ్రహాము శారాలతో అన్నాడు, మరలా నేను వచ్చే సంవత్సరం నీ కుటుంబాన్ని దర్శిస్తాను, అప్పుడు నీ ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇంట్లో ఒక చక్కనైన కుమారుడు ఉంటాడు అన్నాడు. ఎంత మంచి మాట! ఈ మాట అనడానికి ముందు పూర్వం ఏం జరిగిందంటే, అబ్రహాము సింధూరపు వృక్షం క్రింద ఆ గుడారాలలో ఆ గుడారపు బయట ద్వారబంధం ఎదుట కూర్చొని నిల్చుని ఉన్నాడు. ఆ కూర్చొని నిల్చుని ఉన్న ఆ అబ్రహాము ఆ దేవదూతలను ఇంటిలోకి పిలిపించి ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అంటే ఏమిచ్చాడు? ఆహారము పెట్టాడు. ఏ కుటుంబం అయితే దేవుని దైవజనునికి ప్రేమిస్తుందో, ఏ కుటుంబం అయితే దైవజనునికి ఆతిథ్యం ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దైవజనునికి ఎక్కువగా ప్రేమ చూపించి ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ఈ ఏడు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఏడు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మేము ఏ విషయంలో ఉన్నాం? ఈరోజు కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే ఈ ఏడు లక్షణాలు మీ వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితం ఆశీర్వదింపబడాలంటే దేవుడు వివాహం చేసి ఒక బిడ్డనిచ్చి చక్కగా మనల్ని ఈ లోకంలో ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తున్నాడని అంటే దానికి కారణం ఏంటంటే మనం ఇంకా ఆశీర్వదింపబడాలి, మనం ఇంకా మంచి మేలులు చూడాలి. కనుక మేలులు చూడాలంటే, ఆశీర్వదింపబడాలంటే దేవునిలో నేను ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మొదట విశ్వాసపు గృహం వలె ఉండాలి, రెండవది దేవుని ఆరాధించే వ్యక్తుల వలె ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి, మూడవది దేవునికి మనం ఎలా ఉండాలంటే భయభక్తి కలిగిన వారి వలె ఉండాలి, ఇంకా నాలుగవది ఏం చెప్తున్నాడంటే దేవుని ఎదుట ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి, ఐదవది ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడు మన ఇల్లు లేక మన వ్యక్తిగత జీవితం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, ఆరవది ఏం చెప్తున్నాడంటే యేసును కలిగిన కుటుంబం వలె ఉంటే మన ఇంటికి రక్షణ ఉంటుంది అంటున్నాడు, ఏడవది చివరిది ఏంటంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటే మనము మంచి ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండగలుగుతాం. కనుక ఈ ఏడు విషయాల్లో మీరు ఏ విషయం అయితే మీ జీవితాల్లో లేదో, ఈ ఏడు విషయాల్లో ఏ విషయం అయితే మీ జీవితాల్లో లేదో, ఆ లేనటువంటిది పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించినట్లయితే ఆఖరు ఆశీర్వాదపు ప్రార్థన చేసి మనము సెలవు తీసుకుందాం. అందరము మోకరిద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అందరము మోకరిద్దామా? మోకరించుదాం. మోకరించి దేవుడు మనకి ఈ పరిశుద్ధమైన సమయం ఇచ్చాడు. ఇక మన కుటుంబ జీవితాలలో మన గృహాలలో ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలి అని అంటే మనం ఇంకా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలంటే ప్రభువా, మా జీవితాల్లో ఈ ఏడు లక్షణాలు ఉన్నాయా లేవో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏసయ్యా, ఈ మధ్యన కాల సమయంలో నా వ్యక్తిగత జీవితంలో నా కుటుంబాల్లో ఈ ఏడు లక్షణాలు లేకపోతే నాయనా, ఈ ఏడు లక్షణాలు నాకు నేర్పించండి. ఈ ఏడు లక్షణాలు నేను కలిగి ప్రభు నేను నీ యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా బ్రతకలాగున నాకు సహాయం దయచేయండి అయ్యా. ఎన్నో మేలులు చేస్తున్నావు, ఎన్నో ఆశీర్వాదాల చేతనని నడిపిస్తున్నావు, ఇంకా అనేకమైన ఆశీర్వాదాల చేతనని నడిపించండి. మా బ్రతుకులు మార్చండి ప్రభువా. మా జీవితాలు తండ్రినైనా నీకు తండ్రినైనా చక్కనైన తండ్రినైనా మాదిరికరంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఒక్కసారి మీ హృదయాల్లో మీరే తెరిచి ఈ మధ్యన కలపు సమయంలో ఏసయ్యా నువ్వు మాతో మాట్లాడావయ్యా. మా జీవితాలు ఆశీర్వదింపబడాలంటే ఎన్నో విషయాల చేతను మాతో మాట్లాడావు. ప్రాముఖ్యంగా ఏడు విషయాలు మా జీవితాల్లో తండ్రి నాయన స్థిరపరచులాగిన మమ్మల్ని సహాయాన్ని దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువాని ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు చేసుకోండి. ఎస్ఐకి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి.